Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Noru Tiravakunda Chesina Yellow Media. Nelluru Jilla Atmakuru Assembly Upa Ennika Sandarbhanga Yellow Media Atyutsaham Valla Chandrababu Naiduku Pedda Shaka Tagilindi. Upa Ennikalalo YCP Abhyardhi Mekapati Vikram Reddiki 82000 Votla Majority Vachina Vishayam Telisinde. YCP Abhyardhiki 1,02,240 Votlu Vaste BJP Abhyardhi Bharat Kumarku 19,352 ఓట్లు వచ్చాయి. అంటే విక్రమ్కు వచ్చిన మెజారిటీ 82,888 ఓట్లు. నిజానికి వైసీపీ 100,000 ఓట్ల మెజారిటీ ఆశించిన 82,000 దగ్గరే ఆగిపోయింది. మామూలుగా ఉప ఎన్నిక అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే యావత్ యంత్రాంగం అంతా చేతిలో ఉంటుంది కాబట్టి అధికార పార్టీ గెలుపు చాలా తేలిక. కానీ ఆత్మకూరు ఉప ఎన్నికలో మాత్రం యంత్రాంగం వైసీపీకి ఏమాత్రం సహకరించలేదని ఎల్లో మీడియానే తేల్చి చెప్పింది. వాటర్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనబడినట్లు చెప్పింది. ఉప ఎన్నిక చాలా పద్ధతిగా జరిగిందని యంత్రాంగం ఏమాత్రం సహకరించలేదన్నది. 3 రోజుల క్రితం వైసీపీపై మొహం మొత్తిందా అనే కథనంలోనే ఇదంతా రాసుకొచ్చింది. ప్రభుత్వం మీద తమకున్న వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఉద్యోగులంతా ఉప ఎన్నికను వేదికగా చేసుకున్నారట. దొంగ ఓట్లు వేయడానికి అధికార పార్టీ నేతలకు ఉద్యోగులు ఏమాత్రం సహకరించలేదని చెప్పింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే చాలా చోట్ల ఉద్యోగులు దొంగ ఓట్లను అడ్డుకున్నట్లు కూడా చెప్పింది. వృద్ధులకు వికలాంగులకు సాయంగా వచ్చేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను ఉద్యోగులు అడ్డుకుని పోలింగ్ కేంద్రాల దగ్గరకు కూడా రానియలేదట. ఉప ఎన్నిక జరిగిన విధానం ఉద్యోగుల వైఖరి చూసిన తర్వాత అధికార పార్టీకి చుక్కలు కనబడడం ఖాయమన్నట్లుగా ఎల్లో మీడియా కథనం రాసింది. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే కారణమని తేల్చేసింది. చివరకు ఫలితంలో తేలిందేంటి? ఓటింగ్ శాతం తగ్గినా ఉద్యోగులు సహకరించకపోయినా చాలా పద్ధతిగా జరిగిన పోలింగ్లో వైసీపీకి 82,000 ఓట్ల మెజారిటీ వచ్చిందంటే అర్థమేంటి? జనాల్లో జగన్పై ఆదరణ తగ్గలేదనే కదా. ఉప ఎన్నిక ఇంత పద్ధతిగా జరిగిన తరువాత అధికార దుర్వినియోగం జరిగిందని చంద్రబాబు నాయుడు అండుకో చెప్పేందుకు లేకుండా పోయింది.